అందరూ కూడా బైబిల్ తెరవండి సముయులు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీ నుండి చెరపట్టపోయినని ఆమె చెప్పాను పరిశుద్ధ లేఖనాల్లో ఆమె పేరు మనకు కనబడదు కానీ ఫినేహాసు భార్య అంటే ఏలీ గారి కోడలు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు న్యూస్ వచ్చింది నీ పెనిమిటి యుద్ధంలో చచ్చిపోయాడు ఆ సంఘటన ఆ వార్తను విని నీ మామగారు అనగా ఏలీ కూడా తొంభై ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో నైంటీ ఎయిట్ ఇయర్స్ అట ఏలి గారికి ఆ టైంలో ఆయన కూడా మెడ విరిగి చనిపోయాడు అని చెప్పి వార్త ఎప్పుడైతే వచ్చిందో ఈ రెండింటికన్నా ఆమెను కృంగదీసిన మరొక వార్త ఏంటంటే దేవుని మందసాన్ని శత్రువులు పట్టేసుకున్నారు అనేక సంవత్సరాల నుండి మనం కాచి కాపాడుతున్న మందసం అనేక సంవత్సరాల నుండి మన దగ్గర ఉన్న ఆ మందసాన్ని శత్రువులు పట్టేసుకున్నారు అనే విషయం ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో వెంటనే ప్రభావం వెడలిపోయింది అని చెప్పి ఆమె కూడా చనిపోతూ ఉంది చనిపోయే ముందు తన కుమారునికి పేరు పెట్టేసింది ఈకాబోదు అనే పేరు పెట్టింది ఒక అర్థంతో కూడిన పేరు తన సిచ్యువేషన్ని ప్రపంచానికి చెప్పాలి అన్న ఉద్దేశంలో ఆ తల్లి కుమ్మారుడుకు పెట్టిన పేరు ఈకాబోదు కాబోద్ అనే మాటకు ప్రభావము అని అర్థం హిబ్రూ భాషలో కాబోద్ అనే మాటకు ప్రభావము అని అర్థం అప్పుడు ఈకాబోదు అంటే అర్థం ఏంటంటే ప్రభావం పోయింది అని అర్థం కొన్ని కొన్ని పదాల్లోనే మనకు ఒక మెసేజ్ వచ్చి వచ్చేస్తుంటుంది కాబోద్ పరిశుద్ధ లేఖనాల్లో సుమారుగా రెండు వందల సార్లు అనే పదం వాడబడింది దాని అర్థం ప్రభావము కొన్ని సందర్భాల్లో మనం తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు మహిమా ప్రభావములు అనే మాట మనం చూస్తాం చదివారా ఎప్పుడైనా మీరు మహిమా ప్రభావములు అనే మాట చదివారా ఘనత గౌరవము అనే మాట చదివారు ఎప్పుడైనా ఘనత అంటే గౌరవము అంటే మనందరికీ తెలిసిందే మహిమ అంటే అర్థం ఏంటి ప్రభావము అంటే అర్థం ఏంటి ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి జాగ్రత్తగా గమనించిన పిల్లరా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండింటికి ఒకే పదాలు బైబిల్లో రాయబడ్డాయి స్ప్లెండర్ గ్లోరీ అనే పదాలు వాడబడినప్పటికీ మహిమ అనే పదం దేవుని యొక్క వెలుగుకు సూచనగా లేదా దేవుని వెలుగును మనకు తెలియచేసే పదంగా మనం చూస్తున్నాం గ్లోరీ అనే పదం మహిమ అనే పదం దేవుని యొక్క వెలుగును గ్రేట్ లైట్ ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ గ్రేట్ అండ్ సూపర్ న్యాచురల్ లైట్ దేవుని యొక్క వెలుగును సూచించే పదం మహిమ ప్రభావం అనే మాట దేవుని యొక్క శక్తిని సూచించే పదం దేవుని యొక్క శక్తి గాడ్స్ పవర్ గ్లోరి అనగా గాడ్స్ లైట్ దేవుని వెలుగు ఇప్పుడు మహిమతో నింపబడ్డాడు అంటే అర్థం ఏంటనమాట దేవుని వెలుగుతో నింపబడ్డాడు ఆ వ్యక్తి ప్రభావం కలిగిన వ్యక్తి అంటే అర్థం ఏంటన్నమాట ఆ వ్యక్తిలో దేవుని శక్తి ఉంది అని అర్థాన్ని మనం గమనించాలి అందుబాటు హిబ్రూ భాషలో కాబోద్ అనే పదం గ్లోరీ ఆర్ స్ప్లెండర్ అనే పదాలు వాడబడ్డాయి అదే గ్రీకు భాషలోకి వచ్చేసరికి గ్లోరీ అనే పదానికి డాక్సా అనే పదం వాడారు డాక్సా సో ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఫినేహాసు భార్య తనకు పుట్టిన కుమారునికి ఈ కాబోదు అనే పేరు పెట్టింది ప్రభావం పోయింది ఎందుకు పోయిందమ్మా ప్రభావం మిసెస్ ఫినెహాస్ ఫినెహాస్ భార్య నువ్వెందుకు నీ కుమారుడికి ఆ పేరు పెట్టావంటే మందసం పట్టేసుకున్నారు దాదాపుగా షిలోహ్ అనే ప్రాంతంలో మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఉంది దేవుని మందసం మామూలు విషయం కాదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ యహోష్వా మందసాన్ని బట్టుకొచ్చి షిలోహలో వేశాడు ఎఫ్ఐఎం మన్యం అది ఎందుకోసం అంటే మీద ఎరుశిలేము పర్వతం మీద ఎబూసీలు నివసిస్తున్నారు శత్రువులు ఉన్నారు అక్కడ మందసం పెట్టడానికి ఛాన్స్ దొరకలేదు తనతో ఉన్నవారిని చెప్పాడు ఎరుశులేమును కావ్యం చేసుకోవాలని కానీ ఎందుకో ఎరుశులేమును కావ్యం చేసుకోలేకపోయారు శత్రువు అక్కడ ఉన్నారు కాబట్టి మందసం అక్కడ పెట్టబడాలి కానీ అక్కడ పెట్టబడ్డానికి వీలు లేక ఆ మందసాన్ని బట్టుకెళ్ళి శిలోహు అనే ప్రాంతంలో అది ఎఫ్రాయిము వారికి ఇవ్వబడిన సరిహద్దుల్లో ఆ శిలోహు ఉంటే అక్కడ పెట్టారు అటు ఇటు కదల్చకుండా మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు దేవుని మందసం అక్కడుంది అందరూ అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ వారు మృక్కున్న మృక్కుబళ్ళు దేవునికి చెల్లిస్తూ దేవుని నుండి మేలు పొందుకున్న వారందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి శిలోకు వెళ్ళి దేవుని దర్శించి రావడం వారందరికీ అలవాటుగా మారింది ఆ సందర్భంలో ప్రియులరా ఈ సంఘటన జరిగిన కాలంలో ఏలి అనబడే వ్యక్తి ఆ శిలోహు దేవుని మందిరంలో యాజకుడిగా లేదా అక్కడ దేవుని పరిచయం చేసే వ్యక్తిగా నియమించబడ్డాడు ఆ వ్యక్తి కొనసాగుతున్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది సుమారుగా తొంభై ఎనిమిది సంవత్సరాల వయసు వృద్ధుడు సో అతను అన్ని పనులు చేయలేడు కాబట్టి అతని కొడుకులు ఇద్దరు కూడా హోఫ్ని మరియు ఫినేహాసు అనే యవన కొడుకులు ఇద్దరు కూడా తండ్రికి సహాయం చేస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో బైబిల్ సెలవిస్తూ ఉంది వాళ్ళిద్దరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచారు వాళ్ళిద్దరూ మాత్రమే కాదు ఆ కాలంలో మనుషులందరూ కూడా ప్రజలందరూ కూడా తమ తమ ఇష్టానుసారంగా జీవించడానికి త్వరపడిన సమాజం న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే న్యాయధిపతుల గ్రంథానికి ఒక టైటిల్ కనుక మనం పెట్టవల్ పెట్టగలి పెట్ట మనం పెట్టాల్సి వస్తే ప్రతి వాడును తన తన ఇష్టానుసారం జీవించను అనే టైటిల్ న్యాయధిపతుల గ్రంథానికి ఇవ్వచ్చు ఎందుకోసం న్యాయధిపతుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఇటు ప్రజలు కానీ అటు లీడర్లు కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకులు కానీ కొంతకాలం బాగానే ఉంటున్నారు కొంతకాలం బాగానే పోరాడుతున్నారు కొంతకాలం దేవుని పక్షంగా పోరాడుతున్నారు మరి కొంతకాలం తర్వాత ఆత్మలో పతనం అయిపోతున్నారు ఏదో పాపానికి లోనైపోయి దేవునికి అవి విధంగా వెళ్ళిపోయిన సందర్భాలు న్యాయధిపతుల గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం కొంతసేపు చదువుతున్నప్పుడు అంతా బాగానే ఉంది ఫేవరబుల్గా ఉంది అని అనిపిస్తుంది కానీ ఆ వెంటనే ఏదో ఒక పాపము ఏదో ఒక అపరాధము ఏదో ఒక లోపం వారిలోకి రావడం ద్వారా అక్కడి నుంచి ప్రతికూల వాతావరణం న్యాయధిపతుల్లో కనబడుతూ ఉంటుంది కొంచెం అర్థమయ్యే అర్థం కానట్టు కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తిని కనుక న్యాయాధిపతుల గ్రంథంలో మనం తీసుకుంటే ఆ వ్యక్తిని మంచోడుగా చెప్పాలా లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్న పరిస్థితుల్ని లేదా అతనిలో ఉన్న చెడ్డతనాన్ని చెప్పాలా అని కనుక నిర్ణయించుకోవడానికి కొంచెం సమయం పడతా ఉంటుంది మనకి కారణండి తెలుసా బైబుల్ ముందే చెప్పింది న్యాయాధిపతుల కాలంలో ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా జీవించాడు నాయకులు అదే పరిస్థితి ప్రజలు అదే పరిస్థితి అందును దేవుని మనసు పట్టబడింది గమనించండి ప్రియులరా ఇస్రాయేలీలు వారు కనాను దేశం వచ్చి జీవిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్య జనముల యొక్క ఆచారాలను వారి సాంప్రదాయాలను కొంతమంది అభ్యసించడం ప్రారంభించారు దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేదు దేవుణ్ణి సరిగా వెంబడించట్లేదు వారికి ఎప్పుడైనా కష్టం వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు కష్టం తీరిపోయినప్పుడు వారు ఇష్టానుసారం జీవిస్తున్నారు మానవ స్వభావం మానవ నైజ్యం కొన్నిసార్లు అలాగే ఉంటుంది అలాంటి సందర్భంలో ఫిలిస్తీన్లు ఇస్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చారు రాగానే పదండ్రా ఎవడ్రా ఫిలిస్తీన్లు వచ్చారా మన మీద యుద్ధం చేద్దాం పద అని చెప్పి గబగబా వెళ్ళి యుద్ధంలో తమ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి తమకున్న యుద్ధ నేర్పరితనాన్ని బట్టి యుద్ధ ఆయుధాలను బట్టి వారందరూ కూడా వెళ్ళారు వెళ్ళి వెళ్ళడంతో నాలుగు వేల మంది ఇస్రాయేళ్ళు చచ్చిపోయారు ఫోర్ థౌజండ్ పీపుల్ ఎస్పెషల్లీ సోల్జర్స్ వర్ కిల్డ్ ఇన్ దట్ బ్యాటల్ నాలుగు వేల మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు నాలుగు వేల మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు అంత భయంకరమైన ఓటమి ఎప్పుడైతే ఎదురైందో గబగబ మరల వచ్చారు అందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టేసుకున్నారు డిఫీటెడ్ మనకెందుకు ఓటమి వచ్చింది మనెందుకు వైఫల్యం వచ్చింది మనం దేవుని బిడలం కదా దేవుని బిడలం మనం ఎందుకు ఓటమి రావాలి అని తర్జన భర్జన పడగానే ఎవడో అన్నాడు మనకు ఓటమి రావడానికి కారణం మనం దేవుని మందసాన యుద్ధానికి తీసుకెళ్ళలేదు దేవుని మందసాన్ని యుద్ధానికి తీసుకెళ్ళలేదు కాబట్టే మనకు ఓటం వచ్చింది వాస్తవానికి దేవుని మందసాన్ని ఆ టైంలో ఎక్కడ పడితే అక్కడ తిప్పడానికి వీలు లేదు అది కూడా యాజకులు లేవీలు మాత్రమే అది కదపాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు మాత్రమే మోసుకుంటూ వెళ్ళాలి ఎవరు పడితే వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోవడం దేవుని మందసాన్ని ఇష్టానుసారం ఉపయోగించడానికి అవకాశం లేదు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అయితే వీళ్ళు అన్నారు దేవుని మందసం మన దగ్గర లేదు కాబట్టి మనకు ఓటం వచ్చింది ఎత్తండ్రా దేవుని మందసం ఎక్కడుందో పట్టరని చెప్పి మందసాన్ని ఉన్నట్టు కదిపి తీసుకెళ్లిపారు యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి ఇప్పుడు అందరూ అనుకున్నారు మందసం వచ్చేసింది విషయం మనదే అని కేకలు వేస్తూ ఉంటే అందరూ ధ్వని చేస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది భూమి ప్రతిధ్వనిచ్చునంత గట్టిగా కేకలు వేశారట అంటే మందసం వచ్చేసింది ఆ గోల్డెన్ ఆర్ట్ ఆఫ్ ది కవనెంట్ వచ్చింది కాబట్టి ఇంక విజయం మందే అని గట్టి గట్టిగా కేకలు వేసి మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎటుబడితే వాళ్ళు తిప్పేస్తూ అక్కడ హోప్నీ ఫీనివాసులు నియమించి మీరు మందసాన్ని చూసుకుంటారు కాబట్టి మీ నాన్నగారి దగ్గరుండి మీరు దీన్ని చూసుకోండి అని చెప్పి వాళ్ళ చేతిలో దాన్ని పెట్టేసి వీళ్ళు మరలా యుద్ధానికి వెళ్ళిపోయారు మందసం ఉంటే మనకు విజయం వస్తుందని అయితే బైబిల్ సెలవు ఇస్తూ ఉంది మందసం వారితో ఉన్న మరలా జరిగిన యుద్ధంలో ముప్పై వేల మంది చచ్చిపోయారు థర్టీ థౌసండ్ పీపుల్ డైట్ అందరికీ ఆశ్చర్యం అనిపించింది ఉన్న ఉన్నా ఎందుకు ఓటమి వచ్చింది అంతకుముందు మన పూర్వీకులు మందసాన్ని ఎక్కడికి వెళితే అక్కడికి విజయం వచ్చింది కదా మనకెందుకు ఆ ఆ శక్తి ఆ ప్రభావం మనకు రాలేదు అని అందరూ కూడా ఆ బుర్రలు కొట్టుకోవడం ప్రారంభించారు ఈ లోపల ఫిలిస్తీలు వచ్చారు ఓపెనిఫిని హాస్ల్ను చంపేశారు మందసాన్ని లాక్కుని పోయారు యుద్ధంలో ముప్పై వేల మంది చచ్చిపోయారు ఒక బెన్యామీని ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు షిలోహోలోనికి ఏలి చాలా ఆసక్తితో కనిపెడుతున్నాడు ఎందుకు కనిపెట్టాడు బహుశా ఏలీ వారించి ఉంటాడు ఆ మందసాన్ని బట్టుకెళ్ళొద్దు మిమ్మని మీరు దేవుని సమర్పించుకుని చేద్దాం రండి అని చెప్పినా ఊరుకవాయా ముసలోడా తొంభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి నీకు మేము చెప్పింది ఏమి నువ్వు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పింది కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారందరూ కూడా ఏలిని గద్దించి వారించి మందసాన్ని లాక్కుని పోయారు శిలోహుల నుంచి ఏలి కనిపెడుతున్నాడు ఏంటి ఆ వార్తని బెన్యమైన కూడా పరిగెత్తుకుని వచ్చి చెప్పాడు అయా మందసం పట్టబడింది నీ కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు ముప్పై వేల మంది యోధులు కూలిపోయారు అనే మాట చెప్పగానే తొంభై ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఆ ఏలి వెనక్కు పడి మెడ విరిగి చచ్చిపోయాడు ఏ డిజాస్టర్ ఒకదాని తర్వాత ఒకటి వైఫల్యం ఒకదాని తర్వాత ఒకటి చెడ్డ చెడ్డ వార్త ఒకదాని తర్వాత ఒకటి ఓటముతో కూడిన వార్తలు ఎప్పుడైతే వచ్చాయో ఈ సందర్భంలో ఫినేహాసు భార్య నిండు చూలాలిగా ఉంది బిడగ జన్మనిచ్చే ఆ సమయంలో మోకాళ్ళ మీదకి వచ్చింది కృంగిపోయింది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చేసింది అందరూ అంటున్నారమ్మా కంగార పడద్దమ్మా బిడ్డ పుట్టాడమ్మా కుమారుడు పుట్టాడమ్మా అని చెబుతుంటే వెంటనే ఆ కొడుకును ఒక్కసారి అలా చూస్తే తనకు తెలుసు చనిపోతున్నానని ఒక్కసారి కుమారుడుని చూసి పేరు పెట్టింది ఈ కాబోధో యూ విల్ బీ కాల్ ఎస్ ఈ కబోధ్ ప్రభావం వెళ్ళిపోయింది ఇస్రాయల్ నుంచి దెర్ ఈజ్ నో పవర్ ఆఫ్ గాడ్ దెర్ ఈజ్ నో గ్లోరీ అండ్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఇన్ ఈస్ పీపుల్ బికాస్ ద ఆర్ట్ ఆఫ్ ది కవర్నెంట్ వాజ్చర్డ్ బాయ్ క్యాప్చర్డ్ బై బాయ్ ఫిలిస్తీన్లు అనబడే వారు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు నేను అనుకుంటాను ఆ స్త్రీ ఎంత భక్తిగల స్త్రీ ఉండొచ్చు ఆ స్త్రీ ఎంత ప్రార్థనా పొరులైన స్త్రీ ఉండొచ్చు తన భర్త దారి తప్పిపోయినా ఫినేహాసు తప్పుదారులో జీవించిన ఆమె మాత్రం దేవుని ఎందుకు భయభక్తులు కలిగింది కాబట్టి తన భర్త చనిపోయిన వార్త కన్నా మామ చనిపోయిన వార్త కన్నా దేవుని మనసం పట్టబడిన వార్త ఆమెను బాగా కృంగదీసింది ఆత్మీయ భారం కలిగిన వారి యొక్క పరిస్థితులు అలాగే ఉంటాయి ఆత్మలో తపన రోషం భారం కలిగిన వారి పరిస్థితులు అలా ఉంటాయి లోక ఉన్న వ్యక్తులందరూ కూడా వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటే దేవుని బిడలు ఆత్మ పూర్ణులు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వారు నశించిపోతున్న వారిని చూసినప్పుడు వారు ఏడుస్తారు దేవుని శక్తి ప్రభావం కో మనుషులు కోల్పోతున్నప్పుడు దేవుని యొక్క బలాన్ని మనుషులు కోల్పోయి ఇష్టానుసారంగా జీవిస్తూ సాతాను చేతుల్లో కీలుబొమ్మలుగా మానిపోతున్నప్పుడు అపవాది చేతుల్లో అనేక మంది బంధించబడి వాడి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నప్పుడు కొంతమంది చూసి పౌలు వలె ఆత్మలో పరితాపం పట్టలేని దేవుని బిడ్డలు కొంతమంది ఉంటారు దేవుని నా స్తోత్రం కలిగినగాక గాక అయితే మరికొంతమంది యొక్క ఏడుపు మరికొంతమంది యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మనుషులు ఏం చేస్తారా మనుషులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారా అనే వాటి మీద చాలామంది దృష్టి ఉంటుంది ఫినేహాసు భార్య ప్రభావం విడలిపోయిందని ఏడ్చింది ఎందుకు ఇస్రాయల్లోంచి ప్రభావం పోయిందంటే వారిలో ఉన్న అవిధేయతను బట్టే వారిలో ఉన్న డిసొబీడియన్స్ని బట్టి దేవుని వాక్యానికి దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడని మెడ బిరుసుతనాన్ని బట్టి ప్రభావాన్ని వారు కోల్పోయారు ఈ రోజున ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని ప్రభావమును ఆయన మహిమను కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా లేదా నువ్వు చేస్తున్న అవిధేయత ద్వారా దేవుని ప్రభావాన్ని పోగొట్టేసుకుని ఒకసారి ఆలోచించాయి చాలామంది క్రైస్తవ జీవితాలు ఈ రోజున ప్రభావం లేదు చాలామంది క్రైస్తవ జీవితాల్లో దేవుని మహిమ కనబట్టం లేదు వారి కా కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మేము క్రైస్తవ కులంలో పుట్టామని అంటాడు ఒక్కొక్కడు మాది కూడా క్రైస్తవ మతమేనంటాడు మరొకడు క్రైస్తవ్యాన్ని గురించిన సరైన అవగాహన లేక చాలామంది కూడా క్రైస్తవులు అనుకుంటున్నారు చాలామంది చర్చి ప్రక్కనే మా ఇల్లు ఉంటుందండి మా ఇంటి మీద కూడా సెలువు పెట్టామండి మూడు బైబిళ్ళు ఉన్నాయండి మా ఇంటిలో అప్పుడప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి హృదయంగా వచ్చినప్పుడు నూట పదహారులు మేము కానుకిచ్చుకుంటా ఉంటామండి అయ్యో మాకెందుకు తెలియదండి ప్రభు మాకెందుకు తెలియదండి యేసు ప్రభు మాకెందుకు తెలియదండి బైబిల్ మాకెందుకు రాదండి ప్రార్థన అని చాలామంది అనుకుంటున్నారు కానీ అసలు శిష్యులైన వాస్తవం ఏంటంటే నీలో దేవుని మహిమ లేదు ఆయన ప్రభావం లేదు ఇస్రాయల్ ప్రజల జీవితాలు దేవుని నుండి దూరం 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 జరిపేసుకుని కేవలం అలంకారయుక్తమైన మందసాన్ని మాతో పెట్టేసుకుంటే మాకు విజయం వచ్చేస్తుంది ఆ మందసం మా ఉంటే చాలు మేము ఎలా బ్రతికేసినా మేము ఎలా జీవించిన మా బ్రతుకులు ఎలా ఉన్నా మేము విజయాన్ని పొందుకుంటామని ఒక అపోహతో మందసాన్ని లాక్కుని బట్టుకు వాస్తవానికి వారు ఆ పరిస్థితులను ఏదో గట్టెక్కడానికి ఉపయోగించుకుందాం ఉపయోగించుకుందామన్న ఆలోచన వారికి ఉంది తప్ప దేవుణ్ణి ఆయన మాటలను ఆయన ఇచ్చిన నిబంధనలను గైకొనే మనసు వారిలో ఎక్కడ కనబడటం లేదు నాయకులది అదే తీరు ప్రజలది కూడా అదే తీరు